పేరెంట్స్ తో స్పష్టంగా పని చేయాలి, స్కూల్ లెవెల్ లో పేరెంట్స్ తో ఎలా పని చేయొచ్చు అది మాట్లాడడం జరిగింది. ఇంకోటి పిల్లల్ని దీంట్లో పార్ట్నర్స్ గా చేయడం జరగాలి, పిల్లల్ని పాటల భాగస్వాములు చేయాలని అనుకున్నాము. ఇంకోటి విద్య పిల్లల హక్కు, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని ఎలా వాడి స్కూల్ బాధ్యతలు ఏంటి, పిల్లల హక్కులు ఏంటి, దానికి ప్రభుత్వం గైడ్ లైన్ సరిగ్గా తీసుకుని వస్తే బాగుంటుందని అనిపించింది. ఇంకోటి హెచ్ఐవి పిల్లలు మనతో కలిసి పనిచేస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుంది, ఏం చేయాలి అని కాకుండా యూనివర్సల్ సేఫ్ బిహేవియర్స్ అని పిల్లలకి స్పష్టంగా ఎక్కడైనా ఫస్ట్ ఎయిడ్, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఎవరికైనా దెబ్బ తగిలితే ఏం చేయాలి, అలా యూనివర్సల్ సేఫ్ బిహేవియర్ పిల్లలతో ఇది మనం పిల్లల్ని సమాజంలో బ్రతకడానికి తయారు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి సరైన అనుభవం స్కూల్లో స్టార్ట్ అవ్వాలి అని పిల్లలు ప్రతి క్లాస్ రూమ్ లో అట్లీస్ట్ కొంచెంమంది హెచ్ఐవి పిల్లలు ఉంటే బాగుంటది కదా అని ఒక ఆశతో మొదలెడితే బాగుంటుందని ఒక చాలా స్పష్టత వచ్చింది ఈ మీటింగ్ లో. ఇంకోటి పేరెంట్స్ ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారంటే భయం, మా పిల్లోడికి వస్తుందో మా పాపకు వచ్చేస్తుందో హెచ్ఐవి అని ఒక భయం. ఈ భయాన్ని ఎలా తొలగించాలి, తొలగించడానికి ఎలాంటి మార్గాలు, ఒక నెట్వర్క్ ఆఫ్ వాలంటరీ పీడియాట్రిషియన్స్ అని అనుకున్నాము, పీడియాట్రిషియన్స్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ ఒక నెట్వర్క్ ఫామ్ చేసి ఈ పీడియాట్రిషియన్స్ బహుశా స్కూల్స్ విజిట్ చేసి పేరెంట్స్ వచ్చినప్పుడు ఈ పీడియాట్రిషియన్స్ పేరెంట్స్తో మాట్లాడితే చాలా వరకు భయాలు దూరం అవుతుంది అని ఒక నమ్మకం. ఇంకోటి ఈ హెచ్ఐవి పిల్లల్ని ఈ డీస్టిగ్మటైజేషన్ నార్మలైజేషన్ ప్రాసెస్, హెచ్ఐవి కదా ఇన్ని రోగాలు ఉంది అన్ని రావచ్చు మనకు తెలుసు కాబట్టి ఇంత మాట్లాడుకుంటున్నాం, తెలియని రోగాలు ఇంకా ఎన్ని ఉన్నాయో, వైరసే కదా ఈ క్రిములు ఇంకా ఏమేమి తీసుకుని వస్తున్నామో ఏమేమి మోసుకుని వస్తున్నామో తెలియదు కాబట్టి ఈ నార్మలైజేషన్ తీసుకొని రావడానికి చాలా వరకు ప్రయత్నించాలని అనుకున్నాము. టీచర్స్ ని ఇంపార్టెంట్ పార్టిసిపేట్ చేయాలనుకున్నాం. ఇంకోటి ప్రతి స్కూల్ ఒక రిసోర్స్ గ్రూప్, మాది కౌన్సిలింగ్ రిసోర్స్ గ్రూప్ అని తయారు చేయాలని అనుకున్నాము. కౌన్సిలింగ్ రిసోర్స్ గ్రూప్ అంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ భయం ఉండొచ్చు, పిల్లలకి ఏదైనా ఆందోళన చెంది ఉండొచ్చు, అప్పుడు మన స్కూల్లోనే ఇలాంటి పలానా ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, చుట్టుపక్కల ఎక్స్పర్ట్స్ తీసుకుని ఒక రిసోర్స్ గ్రూప్ తీసుకుంటే స్థానికంగా ఎవరు ఎన్జిఓలు వచ్చి ఎవరు చేస్తారు, యాక్టివిస్ట్ వచ్చి చేస్తారు కాకుండా ప్రతి స్కూల్ కి ఇన్హెరెంట్ గా ఒక రిసోర్స్ గ్రూప్ తయారు చేసుకుంటే చాలా వరకు ఇన్హౌస్ ప్రోగ్రామ్స్ మనం చేసుకోవచ్చు అని ఒకటి అనిపించింది. ఇంకోటి అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మ్యాండేటరీగా ఉంటే పిల్లల హక్కు చదువుకోవడానికి, చదువు అంటే ఉంటే పుస్తకాలు కావు, విద్య అంటే ఇంకా చాలా పెద్ద నైపుణ్యాలు, చాలా వరకు అప్లికేషన్ ఉంది. మేడం గారు చాలా మంచి ఎగ్జాంపుల్స్ తో మాట్లాడుకున్నాం, ఏంటంటే ఇప్పుడు విద్య గురించి మనం ఏంటి ఉట్టి ర్యాంకులు మార్కులు మాట్లాడుకుంటున్నామా, పిల్లలు ఉట్టి దానికే స్కూల్కి వెళ్తున్నామా, సమాజంలో బ్రతకడానికి కదా మన స్కూల్లో ఒక ఉద్దేశం, ఉద్దేశం అది కూడా కదా. సో స్కూల్స్ వెళ్తే సమాజంలో బ్రతకడానికి నేర్చుకుంటారు సో అని అలాంటి కావలసిన మనకి జ్ఞానం ఇంకా అనుభవం కూడా స్కూల్స్ ఇస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇంకోటి ఒక పెద్ద ఎత్తులో క్యాంపెయిన్, కానీ చాలా స్పెసిఫిక్ క్యాంపెయిన్, స్టేట్ వైజ్ క్యాంపెయిన్ మాట్లాడకుండా ఒక నేబర్హుడ్ లెవెల్లో క్యాంపెయిన్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. నేబర్హుడ్ క్యాంపెయిన్ అంటే ప్రతి ఇల్లుకి క్యాంపెయిన్, ప్రతి ఇంటికి అందే క్యాంపెయిన్, ప్రతి స్కూల్కి అందే క్యాంపెయిన్, ప్రతి చైల్డ్కి అందే క్యాంపెయిన్ ఉంటే బాగుంటుంది. చాలా స్థానికంగా అక్కడే అది హెచ్ఐవి మీద, రైట్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ మీద, ఇంకా డిస్టిగ్మటైజేషన్ మీద ఫోకస్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాము. ఇది కొన్ని విషయాలంటే. ఇంకోటి ప్రతి అంగన్వాడీ సెంటరు, ప్రతి అంగన్వాడీ సెంటర్ ఒక సెంటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గివింగ్ అవ్వాలని అనుకున్నాము. సో అంగన్వాడీస్ ఐసిడిఎస్ కార్యకర్తలతో పెద్ద భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర వహించాలి. ఇంకోటి మనం ఉంటి అర్బన్ స్కూల్స్ మాట్లాడుకుంటున్నామా, రూరల్ స్కూల్స్ జరగట్లేదా, గ్రామన్ స్కూల్స్, అన్ని స్కూల్స్ లో పిల్లలు వస్తే స్థానికంగా వాళ్ళకి రిజెక్ట్ చేయరాదు, కానీ అలాంటి స్కూల్స్ కి మేనేజ్మెంట్స్ ఇంకా ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్ ఇది ఏం రేస్ చేస్తారంటే ఈ ఇలాంటి మేనేజ్మెంట్ కి టీచర్ ప్రిన్సిపల్ కి సపోర్ట్ సిస్టమ్ ఏముంది, ఎలాంటి సపోర్ట్లు ఇస్తారు, సో దాని మీద కూడా ముందు చర్చలు చేయవలసిన అవసరం ఉంది అని అనిపించింది. ఇంకోటి లాస్ట్ లో మాట్లాడింది ఏంటంటే పిల్లలు చాలా ఇంపార్టెంట్ పాత్ర వహించాలి మొత్తం క్యాంపెయిన్ లో, చిల్డ్రన్ షుడ్ బి క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్ అని అనుకున్నాము. పిల్లల పాత్ర ఎలా ఉంటుంది అని అనుకున్నాము. ప్రెసెంట్లీ మీటింగ్ ఈ వర్క్ షాప్ అయిన తర్వాత ఒక టాస్క్ ఫోర్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ వచ్చిన చర్యల్ని డిస్కషన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఇంకా లాస్ట్ నెక్స్ట్ 3 మంత్స్ 4 మంత్స్ లో వాళ్ళు డీటెయిల్ కలిసి పనిచేయాలి. ఇంకొక ఆలోచన ఏమొస్తుందంటే పిల్లలకు కూడా అలాంటి టాస్క్ ఫోర్స్ ఉంటే బాగుంటుంది అని వచ్చింది. ఇది ఇంపార్టెంట్ అంశాలు అంటే.